మన వంటలకు స్వాగతం అండి. ఈరోజు కస్టర్డ్ పౌడర్తో హల్వా ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసిన సామాగ్రి 100 గ్రాముల కస్టర్డ్ పౌడర్, చక్కెర 400 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, పిస్తా పప్పు 25 గ్రాములు, బాదం పప్పులు 25 గ్రాములు, నెయ్యి 100 గ్రాములు, కొద్దిగా ఇలాచీ పౌడరు. ఇది కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి 4 వంతుల నీళ్లు తీసుకోవాలి, 450 ml తీసుకోవాలి, 1 గ్లాస్ నీళ్లు చక్కెరలోకి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసి సన్న పీసులుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని చక్కెర వేసి 1 గ్లాస్ నీళ్లు పోసి చక్కెర కొద్దిగా పాకం పట్టుకోవాలి. చక్కెర కరిగేలోపు ఈ కస్టర్డ్ పౌడర్ని ఈ 450 ml నీళ్లు పోసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా 1 తీగ పాకం వచ్చే వరకు ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని బాగా కలిపెట్టి దీనిలో నెమ్మదిగా పోసి కలుపుకుంటూ ఉండాలి. ఇవి గుల్లలు లేకుండా కలుపుకోవాలి, సిమ్లో పెట్టి చెయ్యాలి. ఇది సిమ్లోనే కలిపెట్టాలి. దీన్ని ఆపకుండా కలిపెడుతూనే ఉండాలి. ఇప్పుడు గట్టి పడుతుంది కాబట్టి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. కొద్దిగా నెయ్యి అంతా ఒకేసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా వేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని హల్వా చేయాలి. ఇంకొంచెం నెయ్యి వేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న జీడిపప్పు, పిస్తా పప్పులు వేయాలి. బాదం పప్పులు డెకరేషన్ కి ఉంచుకుందాం. ఇంకొంచెం నెయ్యి వేయాలి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. 1 ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఇదండి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకోవాలి. ఇదండి కస్టర్డ్ పౌడర్ హల్వా. సూపర్గా ఉంటుందండి. ఇది వేడిగా ఉన్నప్పుడే దీని మీద బాదం పప్పుల పొడి కొంచెం చల్లుకోవాలి. దీన్ని చల్లారాక ముక్కలుగా కోసుకుందాం. ఇది చల్లారిపోయిందండి. వెంటనే చల్లారాలంటే కొంచెం ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు. దీన్ని బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీనిలో నుంచి ఈ ఎడ్జెస్ అంతా కొంచెం ఈ విధంగానే
ఇప్పుడు దీన్ని ముక్కలుగా కోసుకుందాం. ఇదండి చక్కగా ముక్కలు వచ్చాయి. ఇవండి కస్టర్డ్ పౌడర్ హల్వా కేకులు, సూపర్ గా ఉంటాయండి. ఇవి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.